బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ అసెంబ్లీ వద్ద ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. డీజీపీ కార్యాలయాన్ని ముట్టడించేందుకు కానిస్టేబుల్ అభ్యర్థులు ప్రయత్నించారు. జీవో నెంబర్ 46 నుంచి టీఎస్ఎస్పీ కానిస్టేబుల్ అభ్యర్థులకు మినహాయింపు ఇవ్వాలంటూ డిమాండ్ చేశారు. గ్రామీణ ప్రాంతాల అభ్యర్థులు తీవ్రంగా నష్టపోతున్నామంటూ వారి ఆవేదన. తమకు న్యాయం చేయాలంటూ అసెంబ్లీ ముందు నుంచి డీజీపీ కార్యాలయానికి పరుగులు తీశారు కానిస్టేబుల్ అభ్యర్థులు. ఆందోళన చేస్తున్న వారిని పోలీసులు అడ్డుకొని అరెస్ట్ చేయడం జరిగింది. అసలు జీవో నెంబర్ 46 ముఖ్య ఉద్దేశం ఏంటి? ఆ జీవో నెంబర్ 46తో తెలంగాణ గ్రామీణ యువకులు కానిస్టేబుల్ అభ్యర్థులు తీవ్రంగా నష్టపోతున్నావు అని చెప్పడానికి ఆందోళన గల కారణాలు ఏమిటి? దీనికి సంబంధించిన ఎంటైర్ అప్డేట్స్కి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి సుష్మిత సిద్ధంగా ఉన్నారు అప్డేట్స్ ఇవ్వడానికి. సుష్మిత. ఎస్ రాధాకృష్ణ, అసెంబ్లీ వద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. అసెంబ్లీ నుంచి కూడా డీజీపీ ఆఫీస్ వరకు కూడా కానిస్టేబుల్ అభ్యర్థులు పరుగులు తీస్తూ ఉన్నారు. అయితే ఏదైతే జీవో 46 ఉందో దాన్ని చేయాలి, కానిస్టేబుల్ అభ్యర్థులు దీని ద్వారా నష్టపోతున్నట్టు కూడా అభ్యర్థులు చెప్తున్న పరిస్థితి. అయితే పెద్ద సంఖ్యలో కూడా అభ్యర్థులు వచ్చినట్టుగా తెలిసింది. మొత్తంగా డీజీపీ ఆఫీస్ ని ముట్టడించారు. అయితే ఆ క్రమంలో అప్పటికే పోలీస్ ఫోర్స్ కూడా వారిని అడ్డుకొని గోషామహల్ పోలీస్ స్టేషన్ కూడా తీసుకెళ్లి అదుపులోకి తీసుకున్న పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. అయితే జియో 46 వల్ల ఏదైతే గ్రామీణ అభ్యర్థులు ఉన్నారో టీఎస్ఎస్పీ నుంచి ఎన్నికైన వాళ్ళకి ఇబ్బంది కలుగుతుంది, వాళ్ళు నష్టపోతారని కూడా చెప్తూ ఉన్నారు. అయితే మనం ఇప్పటివరకు విన్నాము, ఒక అభ్యర్థి మాట్లాడుతున్నారు జియో అంటే గ్రామీణ ఓటమి అని. అయితే గ్రామీణులు ఖచ్చితంగా ఈ జియో 46 వల్ల వాళ్ళు ఖచ్చితంగా నష్టపోతారని కూడా చెప్తున్నారు. అయితే జియో 46 అనేది కూడా ఒక క్యాడర్ వైజ్ గా కూడా డివైడ్ జరిగింది. దాని ద్వారా కూడా వాళ్ళని రిక్రూట్ చేసుకోవడం జరుగుతుంది. అయితే దీని ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో డైరెక్ట్ రిక్రూట్మెంట్ అనేది జోనల్ వైజ్ గా డివైడ్ చేయడంతో కూడా వాళ్ళకి ఈ టీఎస్ఎస్పీ ఏదైతే వాళ్ళ ఎన్నిక కారు వాళ్ళు గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని కూడా చెప్తూ ఉన్నారు. దీని ద్వారా పూర్తిగా వారి ఇబ్బందులు వాళ్ళకి టీఎస్ఎస్పీ నుంచి వాళ్ళ ఎన్నిక కారు అనే నేపథ్యంలో కూడా ఈ జీవో 46 అనేది కూడా రద్దు చేయాలి. టీఎస్ఎస్పీ నుంచి టీఎస్ఎస్పీని జీవో 46 నుంచి రద్దు చేయాలని కూడా కోరుతున్నారు. ఈ నేపథ్యంలో ఇవాళ డీజీపీ ఆఫీస్ ని ముట్టడించడం జరిగింది. ఎందుకంటే డీజీపీ ఆఫీస్ లో హైయర్ అఫీషియల్స్ కి వారి అభ్యర్థన తెలియజేయడం కోసం వచ్చారు. కానీ వారందరూ ఒకసారిగా కూడా ఆందోళన చేయడంతో కూడా అక్కడ పోలీసులు కూడా వారిని అడ్డుకొని వారిని అరెస్ట్ చేసి ఘోషమహల్ పోలీస్ స్టేషన్ తరలించినట్టు కూడా తెలుస్తుంది రాధాకృష్ణ.